తెలుగు చిత్రసీమలో మర్చిపోయిన వ్యక్తుల్లో నరసింగ్ యాదవ్ గారు ఒకరు. కవి కావచ్చు అటు వినడిజం కావచ్చు, కానీ వెండి తెరపై తను పండించిన సీన్లు అయితే అందరికీ గుర్తుండిపోతాయి. అతనికి మనకు దూరం అయిపోయి ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ వర్ధంతి కూడా జరుపుతున్నారు. వాళ్ళతో పాటు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గత జ్ఞాపకాలు కూడా వాళ్ళతోటి మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ఈరోజు వర్ధంతి అయితే ఘనంగా చేస్తున్నారు. వాళ్ళ వైఫ్ మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. అంటే చిత్రసీమలో బాగా గుర్తుండిపోయి అతి తక్కువ మందిలో నరసింగ్ యాదవ్ గారు ఒకళ్ళు. ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది పరిశ్రమకు దూరమే, కానీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే పేరు నరసింగ్ యాదవ్ గారు. ఆయన లేరు అనే ఫీలింగ్ అయితే లేదండి. ఎక్కడో ఉన్నారు, ఎడికలో నడుచుకొని వస్తున్నారు, పక్కకున్నారు. ఆయన అరుపులు వినబడినట్లే ఉంటుంది. ఆయన స్లాంగ్, ఆయన అరిచేది, ఆయన వాయిస్ డిఫరెంట్ ఉంటుంది. ఎంత మందిలో ఉన్నా తన ఒక్క వాయిస్ క్యాచ్ చేయొచ్చు. తను లేరు అనేది మాత్రం యాక్సెప్ట్ చేయడానికి అవ్వట్లేదు. ఏదేదో నిన్న మొన్న అయినట్టుంది, ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయిందా అని అనిపిస్తలేదు. మాతో ఉన్నట్టే ఉందండి. ఒక విషయం చెప్పండి, మీకు ఎన్నో మీ మధ్య అనురాగ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంటే మీరు వచ్చేసి బెంగళూరు, సార్ వచ్చేసి పక్కా హైదరాబాద్. అంటే మీ ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పాము, కానీ మీరిద్దరు పెళ్ళికి కూడా యుద్ధమే యుద్ధ వాతావరణం జరిగిందని చెప్పుకుంటున్నారు. అంటే గత జ్ఞాపకాలు ఒకసారి మా కోసం, మీరు ప్రేక్షకుల కోసం. మా లైఫ్ జర్నీ ఇట్స్ ఎంత ఫుల్ ఆఫ్ బెడ్ ఆఫ్ రోజెస్ అని చెప్పలేను నేను. ఇట్స్ ఆల్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. అప్స్ అండ్ డౌన్స్ ఉంది. చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చామండి. అంటే ఫ్రమ్ ద డే వన్ చాలా కష్టపడ్డాం. స్టార్టింగ్ హీ వాజ్ అ నార్మల్ ఆర్టిస్ట్ అన్నమాట. అప్పటించి ఈ సీనియర్ స్టేజ్కి రావడానికి చాలా తను చాలా కష్టపడ్డాడు. ఇలా మీ పరిచయం ఎలా జరిగింది? అంటే మీ పరిచయం కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగింది. తర్వాత ఇది సినిమా స్టైల్లోనే ఇదంతా కథ నడిచింది అని చెప్పుకోవడం విన్నాను. యాక్చువల్లీ వీ బోత్ ఆర్ యాదవాస్ ఓన్లీ అండి. తన హైదరాబాద్, నాది బెంగళూరు. మా రిలేషన్, మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి తను రావడం జరిగింది. అక్కడ తను చూసి చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నారంట. కానీ నాకైతే అలాంటి ఏం ఇంటెన్షన్ లేకుండా ఉండే. సో తను ప్రపోజ్ చేసి ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నడిచిందండి. తను మా పేరెంట్స్ నొప్పించడం జరిగింది, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ నొప్పించడం జరిగింది. అన్నీ చాలా స్మూత్గా చేసుకోవాలనే కోరిక ఆయనకుండే. అలా అన్నీ చాలా క్లారిటీతో తను చేయించుకున్నాడండి. తను ప్రపోజ్ చేశారండి. నాకైతే అయ్యో, నేను ఇంత పెద్ద కామెడీ విలన్ అంటున్నారు, ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇంత క్లారిటీగా చెప్పాలి. మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సార్ వచ్చేసి యాక్టర్ అండ్ కమెడియన్. ఒక రకంగా మనం హార్డ్వేర్ అనుకుందాం. యా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్కి ఎలా మ్యాచ్ అయింది అనేది ఇక్కడ ఒక మెయిన్ పాయింట్. ఐ లైక్ ద సింప్లిసిటీ అండి. ఆయన చాలా, అంటే హీస్ ఓపెన్. ఏదున్నా మేము ఇలానే ఉన్నాము, మేము ఇలానే ఉంటాము, మాది ఇంతే అని చాలా క్లారిటీగా చెప్పేశారండి. ఈ సాడ్ లైక్, అంటే ఏదేదో ఊహించుకొని చెప్పేస్తారు కదండి మ్యారేజ్ చేసుకోవాలని. తను అలా లేకుండా ఉండే అనమాట. తను ఇఫ్ యు ఆర్ ఇన్ టు మై లైఫ్, అంటే నువ్వు నాకు సాథ్ ఇస్తే ఐ విల్ టేక్ యూ టు ఎనీ లెవెల్, నాకు నన్ను నమ్మి రా నువ్వు, నేను ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ అన్నారు. చెప్పినట్లే తను నిలబెట్టుకున్నారండి. హీఈస్ అ మ్యాన్ ఆఫ్ గోల్డెన్ హార్ట్ అంతే. చూస్తుంటే ఆయన లాంగ్వేజ్ కానీ, అంటే పక్కా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు వచ్చేసి కర్ణాటక, అంటే ఎప్పుడన్నా మీరు మాట్లాడేటప్పుడు భయపడ్డారా? అంటే మీకున్న బెస్ట్ మెమరీస్ ఏమన్నా ఉంటే మాకు. స్టార్టింగ్ నాకు చాలా, నేను చూడగానే భయం వేసిందండి. ఐరో బాబు చాలా మనిషి గంభీరంగా, హై టు పర్సనాలిటీ చూసి. బట్ తను మాట్లాడగానే చాలా స్మూత్గా అమ్మ అని, తను ఎవరైనా అడ్రస్ చేసేటప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చి అడ్రస్ చేస్తారు. అది నాకు బాగా నచ్చింది. ఇంత మంచిగా రెస్పెక్ట్, లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి తన తల్లిని అంత మంచి చూసుకుంటారండి. సో ఈ రెండు నాకు చాలా ప్లస్ పాయింట్. సో ఐ థాట్ లైక్, ఎవరో ముక్కు ముఖం తెలియకుండా ఉండే వాళ్ళతో ఉండడానికన్నా మనం వీళ్ళతో, మనకు మళ్ళీ ఇష్టపడే వాళ్ళతో ఉండడం ఇస్ బెటర్ అని నేను ఆ చాయిస్ తీసుకున్నాను. మళ్ళీ నరసింహ యాదవ్ గారి లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు బెస్ట్ మెమరీస్ సార్తో ఉన్నా? ఎవ్రీడే ఈజ్ ఎ బెస్ట్ మెమరీ. అలా చూస్తే
బట్ మా బాబు బార్న్ ఇన్ ద సేమ్ ఇయర్ ఆఫ్ అ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ మెమొరీ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్. నాకు తను ఇచ్చిన గిఫ్ట్ ఇది అంతే, నేనైతే అలా అనుకుంటాను. నన్ను ఎక్కడో ఉండేదాన్ని తీసుకొచ్చి, అసలు నేను ఎవరికూ హైదరాబాద్లో నేను ఎవరు తెలియదు, బట్ ఈరోజు ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుపడతారు, నా మాట హానర్ చేస్తారు, నన్ను నాకు రెస్పెక్ట్ ఇస్తారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. తనకి తన మాట తన వల్ల జనాలు నన్ను ఇష్టపడతారు, నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఒక విషయం క్లారిటీగా చెప్పండి, మీరు వచ్చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారు, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, సార్ వచ్చేసి ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ మీ మధ్య ఒక డిస్కషన్ అయితే ఎప్పుడు నడుస్తూ ఉండేదని అయితే మేము విన్నాము. ఒకళ్ళేమో మీ బాబుని యాక్టింగ్ చేద్దామని, మీరేమో ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ చేద్దాం అనుకున్నారు, ఇద్దట్లో ఎవరి మాట ఎక్కువ డిమాండింగ్ ఉంది? ఓకే, తనకి ఇష్టం అండి, బికాస్ ఈజ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. యాక్టింగ్ ఈజ్ నర్సింగ్ గారుస్ లైఫ్. ఓకే, తన అది తప్ప తనకు వేరే ఏమి తెలీదు. హీ ఈజ్ బ్లడ్ ఈజ్ యాక్టింగ్. ఓకే, తను తన బాబు కూడా అలా అని తనకుంది మనసులో, బట్ హీ విల్ నాట్ ఫోర్స్ హిమ్ ఫర్ ఎనీథింగ్. తనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు ఇష్టం బాబు నువ్వు చెయ్యి, నీకు నచ్చకపోతే నువ్వు చదువుకో అని. బట్ మై విష్ ఇస్ మై సన్ టు ఫస్ట్ ఎడ్యుకేట్ నైస్లీ, తను మంచి ఎడ్యుకేషన్ తీసుకుని, దట్ ఈస్ హిజ్ లైఫ్, మనం డిసైడ్ చేయలేము కదా డెస్టినీ. అప్పుడప్పుడు కొన్ని టైల్స్ కూడా ఇంట్లో చేపిస్తుంటారు మీ అబ్బాయిని యాక్టింగ్ పరంగానే, అది నిజమేనా? నర్సింగ్ గారు ఉండేటప్పుడు అయ్యేది, కానీ తర్వాత నేనైతే ఏంటి అలాంటి ఇంప్లిమెంట్ చేయను. ఐ ఆల్వేస్ ఫోర్స్ హిమ్, ఐ మోటివేట్, తను మోటివేట్ చేస్తాను చదువుకోమని మోటివేట్ చేస్తాను నేను. మేడం మీరు ఒక విషయం చెప్పండి, మేడం నర్సింగ్ గారి సినిమాలు కొన్ని వందల సినిమాలు ఉన్నాయి, మీరు నర్సింగ్ యాదవ్ గారితో కలిసి చాలా సినిమాలు చూస్తుంటారు, మీకున్న బెస్ట్ మెమరీస్ అంటే కొన్ని సినిమాలు ఆయన చేసిన సీన్స్ గురించి ఈరోజు ఆయన గుర్తు చేసుకుంటూ మీరు ఒకసారి. మాకు ఇష్టమైన సీన్ అయితే వేణుమాధవ్ గారితో చేసి, ఈరోజు తను కూడా లేరు, కానీ వాళ్ళిద్దరు చేసిన సీన్ అయితే చిన్న చిన్న పిల్లలు కానీ అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ ఇష్టపడతారు. అలాంటి ఇంకా రావాలి, ఇంకా వేరే ఆర్టిస్ట్ కూడా చేయాలని కోరుకుంటాను. అదైతే మెమొరబుల్, వన్స్ ఇన్ అ లైఫ్ టైం వచ్చేలాంటి సీన్ అది. అది ఆ సీన్ న్యాచురల్గా తన లైఫ్లో కూడా హీఈస్ లైక్ దట్. అంటే ఆ సీన్ ఎలానో, ఓహో పెద్ద దాదా ఉండి ఒక చిన్న ఒక మనిషి చెప్పేదాని మీద ఎలా నమ్ముతారో, నిజ జీవితంలో కూడా హీఈస్ లైక్ దట్. హీఈస్ అ చైల్డ్ లైక్ మెంటాలిటీ పర్సన్. సో ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు. అవునండి, చూస్తుంటాం. అంటే ఐ ఫాలో ఆల్ హిజ్ మూవీ. యాక్చువల్లీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, చాలా చెప్పాలంతే. సో ఇట్స్ అ ఫ్యామిలీ అండి. ఈరోజు మేమేమున్నామో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ. బ్రెడ్ బటర్ మాది అదే. ఐ కెన్ నెవర్ ఫర్గెట్, నర్సింగ్ గారు లేరు అని అనుకోలేము, బట్ ఇండస్ట్రీ ఇస్ ఎవ్రీథింగ్ టు హజ్నా. అందరూ ఉన్నారండి, అందరూ ఉన్నారు. అంటే నర్సింగ్ గారితో పాటు ట్రావెల్ చేసిన ఆల్ ఆర్టిస్ట్, ఒకరి పేరు చెప్తే ఒకరు ఫీల్ అవ్వచ్చేమో, బికాస్ నర్సింగ్ గారు వాజ్ నాట్ ఓన్లీ విత్ ద ఆర్టిస్ట్, హీ వాజ్ విత్ ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, లైట్ బాయించి పట్టి మన మూవీకి ఎవరెవరు అవసరం ఉంటారో అందరితో తను ఉండే, బికాస్ తన వర్క్ అలా ఉండే. హీఈస్ నాట్ ఇన్ టు ఓన్లీ యాక్టింగ్, హీఈస్ ఇన్ టు ప్రొడక్షన్ వర్క్ ఆల్సో. లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ద షూటింగ్ వర్క్ ఆల్సో, లొకేషన్స్, లైసనింగ్ అంతా తను చూసేవాళ్ళు కదా. తో హీ హ్యాస్ టచ్ విత్ ఎవ్రీబడి. తో అలా ఎవరో ఒకరు మనం ఒక్క సెకండ్ కోసం మనం ఇలా ఉన్నారు కదా అనుకున్నా కూడా ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారండి మనల్ని. నర్సింహ యాదవ్ గారు రియల్ లైఫ్లో విలన్ కావచ్చు, రియల్ లైఫ్లో హీరో అంటారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఈ బస్తీవాసులు ఎవరిని అడిగినా చెప్తున్నారు. అంటే మీరు త్వరలోనే ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, పేదవాళ్ళని కూడా ఆదుకోబోతున్నాం, ఒక ప్లానింగ్ చేయబోతున్నారని చెప్పారు, అది ఎలా ఉండబోతుంది ఏంటి? ఇండైరెక్ట్గా చాలా చేస్తున్నామండి. అంటే ఒక ట్రస్ట్ పెట్టే చేయాలి అనేది నర్సింగ్ గారికి అయితే అలాంటి థాట్ లేదు, నాకు కూడా లేదు. కానీ అందరు చెప్తున్నారు ఇప్పుడు అలా ఎందుకు చేయరాదు, చేయొచ్చు కదా, మీరు చేసేది లెట్ ఇట్ బి సీన్ అని. కానీ ఫస్ట్ నుంచి మేము అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం, చూడాల ఫ్యూచర్లో. ఫైనల్గా ఇండస్ట్రీలోకి మీ అబ్బాయి రావాలనుకుంటే మీరు ఎలాంటి హీరో చూద్దాం అనుకుంటున్నారా, నర్సింగ్ గారు పాత్రలో చూద్దాం అనుకుంటున్నారా, మీ ఆలోచన ఎలా? హీరోగా కాకుండా ఐ వాంట్ హిమ్ టు బి ఎ క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. హీరో ఈరోజు ఉంటారు రేపు ఉండరండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లీవ్స్ ఆన్. సో ఐ ప్రిఫర్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నానుమి రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.